యుద్ధాలతో కాదు, సమిష్టి శక్తి మానవత్వంతోనే విజయం సాధ్యం. భారత్ ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తోంది. మానవాళి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ నేతల చర్చలు ఉండాలి. ఇక టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా నియంత్రణ ఉండాలి. భద్రతా బాధ్యతతో కూడిన వినియోగం అవసరం. డిజిటల్ ప్రజా వనరులను మంచికే వినియోగించాలి. ఇక భారత్ తన డిజిటల్ వనరులను ప్రపంచంతో పంచుకునేందుకు సిద్ధంగా ఉంది. ఒక భూగోళం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్ అనే నినాదానికి మేం కట్టుబడి ఉన్నాం. అందుకే ఒక భూగోళం, ఒక ఆరోగ్యం, ఒక సూర్యుడు, ఒక గ్రిడ్ దిశగా సాగుతున్నామన్నారు ప్రధాని మోదీ. సమష్టి శక్తి మానవత్వంతోనే విజయం సాధ్యమని, యుద్దాలతో కాదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుంది అన్నారు. ప్రపంచ మానవాళి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ నేతల చర్యలు ఉండాలి అని అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగించారు. ప్రపంచ దేశాలు భవిష్యత్తు గురించి మానవ కేంద్ర విధానాలను అనుసరించాలి అని పేర్కొంటూ ఒక భూగోళం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్ అని నినదించారు. మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల క్రతువు ఇటీవల భారత్లో ముగిసింది అని, ప్రజలు తమకు మూడోసారి అధికారమిచ్చారని గుర్తు చేశారు. గడిచిన పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని అన్నారు మోదీ. ప్రపంచ శాంతి భద్రత పాలిట ఉగ్రవాదం పెనుముపుగా మారిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్, మారిటైమ్, అంతరిక్ష రంగాల్లో కొత్త సవాళ్లు, ఆ ముప్పులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇక టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా నియంత్రణ ఉండాలని, భద్రత బాధ్యతతో కూడిన వినియోగం అవసరమన్నారు. ఒక భూగోళం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్ అనే నినాదానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు మోదీ. అందుకే ఒక భూగోళం, ఒక ఆరోగ్యం, ఒక సూర్యుడు, ఒక గ్రిడ్ దిశగా సాగుతున్నామన్నారు. ప్రపంచాన్ని సుసంపన్నం చేసేందుకు భారత్ తన ఆలోచనలను నిబద్ధతతో పంచుకుంటుందని వివరించారు. భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అమెరికా దిగ్గజ కంపెనీల సీఈఓలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంఐటి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ అనంత చంద్రశేఖరన్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పలు సంస్థల సీఈఓలు సుందర్ పిచాయ్, శంతన్ నారాయణ్, లిసాసు, అరవింద్ కృష్ణ, ఎన్రిక్ లోర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం 5వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ 3.9 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరుకున్నట్లు వివరించారు. 7% వృద్ధి రేటును స్థిరంగా కొనసాగిస్తూ త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇక బయోటెక్నాలజీ, సెమీకండక్టర్ టెక్నాలజీలో భారత్కు సహకరించాలని కంపెనీల సీఈఓలను కోరారు. ఇక ప్రధాని మోదీని నేపాల్ రావాల్సిందిగా ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఆహ్వానించారు. ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు న్యూయార్క్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేపాల్కు రావాల్సిందిగా ఓలీ ఆహ్వానించగా మోదీ సమ్మతించారు. మరోవైపు కువైత్ యువరాజు షేక్ సభా ఖలీద్ అల్ ఆ సభాతోనూ మోదీ భేటీ అయ్యారు.